టీడీపీ అధినేత చంద్రబాబు దేశంలోనే అత్యంత సీనియర్ మోస్టు రాజకీయ నాయకుడు అలాగే రాజకీయాల్లో అపర చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎటువంటి రాజకీయ సంక్షోభంలో అయిన పరిస్థితులని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో బాబు తర్వాతే ఎవరైనా టీడీపీ పరిస్థితి మారిపోయిందని అనుకుంటున్న సమయంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత తనకున్న అనుభవంతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అతి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది దీంతో ప్రస్తుతం చంద్రబాబు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు కానీ టీడీపీలో ఉన్న కొంతమంది కీలక నేతలు కూడా బాబుకి షాక్ ఇస్తూ ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్నారు ఇక ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో మాత్రం టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది దీనితో ఏపీలో ఎన్నికలు ఫలితాలు వచ్చినప్పటి నుండి ప్రతి వీకెండ్ హైదరాబాద్ వస్తున్నారు చంద్రబాబు తొలి రోజుల్లో ప్రతి వీకెండ్ ఎన్టీఆర్ భవన్ ట్రస్ట్ కు వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమయ్యేవారు కానీ గత రెండు వారాలుగా చంద్రబాబు శుక్రవారం రాత్రి హైదరాబాద్కు అయితే వస్తున్నారు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ కి మాత్రం వెళ్లడం లేదు దీంతో అందరూ ఈ విషయంపై ఆరా తీయడం మొదలు పెట్టారు వీకెండ్ లో ఆయన షెడ్యూల్ ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు ఆయన వీకెండ్లో జూబ్లీహిల్స్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు కాకుండా వేరే రూట్లో వెళ్తున్నారట ఇంతకీ చంద్రబాబు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు శని ఆదివారాలు చంద్రబాబు హైదరాబాదు హాఫీస్ ఫామ్ హౌస్ కు పరిమితమవుతున్నారట చంద్రబాబుని ఎవరైనా కలవాలంటే అక్కడికి వెళ్లాల్సిందేనని అంటున్నారు కానీ ఆ ఫామ్ హౌస్లోకి అతి ముఖ్యమైన వారికే ప్రవేశం ఉంటుందట మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు వీకెండ్ ఫామ్ హౌస్ మీటింగ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి మొత్తంగా కేసీఆర్ మాదిరిగా ఫామ్ హౌస్ రాజకీయాలకు చంద్రబాబు తెరతీశారని అంటున్నారు మరి చంద్రబాబు తీరు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్